ఉదయగిరి ప్రజల ప్రేమాభిమానం ఎప్పటికీ మరువలేనిదని, ఆ రోజుల్లో ఈ ప్రాంతవాసులే చందాలేసుకుని తనను గెలిపించారని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా దొత్తలూరులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వెంకయ్యనాయుడు, ఉషమ్మ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొలినేని వెంకటరామారావు, కంభం విజయరామిరెడ్డి, స్థానిక నేతలు కలిసి ఘనంగా సత్కరించారు. గజమాలలు, పూలమాలలు, శాలువాలు కప్పి అభిమానాన్ని చాటుకున్నారు. వెంకయ్యనాయుడు అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ అలనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దొత్తలూరులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఉదయగిరి నియోజకవర్గ ప్రజల సహకారంతోనే 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని చెప్పారు. ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు జరిగిన తన రాజకీయ ప్రస్థానంలో ఉదయగిరి నియోజకవర్గ ప్రజల పాత్ర కీలకమైందన్నారు. ప్రజాభిమానంతోనే తాను ఉపరాష్ట్రపతి పదవి వరకు అధిరోహించగలిగానని తెలిపారు. ఆ రోజుల్లో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు చందాలు వేసి తనను గెలిపించడమే కాకుండా ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారని భావోద్వేగంగా చెప్పారు. కూర్చుంటే దొత్తలూరులో అందరూ వచ్చి కలుస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ చాలా చాలా సంతోషం నాకు. మీరందరూ ఇవాళ నేను వస్తున్నానని తెలిసి మీ అందరూ ఇంత ఉదయాన్నే బయలుదేరి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. నేను మా శ్రీమతి ఉషమ్మ గారు ఒకసారి అందరు వచ్చి కలుద్దామనే ఉద్దేశంతో ఇవాళ ఉదయగిరి ప్రాంతంలో నరవాడకు రావడం జరిగింది. ఆ నరవాడకు వెళ్తున్నప్పుడు దొత్తలూరు కేంద్రం ఏదైతే ఉందో, నేను ఎన్నికల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో చాలా ఒక రకమైన కాయ పట్టుగా ఉండి ఈ గ్రామం మన విజయరామరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, శివారెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళందరూ ఉండి గ్రామంలో చాలా మద్దతుగా నిలబడేప్పుడు ఆ రోజుల్లో నన్ను ముందుకు తీసుకెళ్లారు. పక్కన తొమ్మారిపాడు నుంచి ఆదిపు నాయుడు, అలాగే వెంకటయ్య, కూచి వెంకటయ్య కూడా వచ్చిన ఓపిక పామైంది. ప్రతివాడే అయిపోయినప్పుడు కూడా అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఈ మొదట్లో 77 పార్లమెంట్లో, 78 అసెంబ్లీలో, 83 అసెంబ్లీలో నేను నిలబడ్డప్పుడు నాకు అండగా నిలబడి గ్రామ గ్రామాన పెద్దలు, చిన్నలు, రైతులు, అలాగే కార్మికులు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, కుటుంబాలతో సహా ముఖ్యంగా మహిళలందరూ చాలా ఉత్సాహంగా నేను ఏ గ్రామానికి వెళ్ళినా స్వాగతం పలికేవాళ్ళు. పలికి ఆ ఎన్నికల్లో నాకు నేను డబ్బులు ఖర్చు పెట్టకుండా, మన రామారావు అడుగుతున్నాడు సార్ జనం మీకు డబ్బులు ఇచ్చారంట అని ఇవ్వాలన్నాను. అవును, నాకు డబ్బులు ఇచ్చి జనం గెలిపించాడు. నన్ను నేను ఎవరికి రూపాయి ఇవ్వాలా, 77లో ఇవ్వాలా, 78లో ఇవ్వాలా, 83లో కూడా రూపాయి అంటే రూపాయి ఇవ్వలేదు. ఒకసారి రాష్ట్రంలో చాలా ఆదర్శప్రాయమైన ఎన్నిక ఆ రోజుల్లో ఉదయగిరి జరిగింది. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము, కృష్ణపట్నం, ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లా. ఆహ్వానము. నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట, మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, 12:30 అన్నదాన కార్యక్రమం, 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి.